శ్రీనివాస్, వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి యాత్రికుడు. ఈ వీడియో చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి. విజయవాడ నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరుకు చేరుకుని అక్కడ నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిట్టల బుర్ర లేదా తారాపు జలపాతం దగ్గరకు వెళ్తున్నాను. పాడేరు నుండి 20 కిలోమీటర్ల దూరం వరకు తారు రోడ్డు ఉంది. మిగిలిన 20 కిలోమీటర్లు కంప్లీట్గా ఆఫ్ రోడ్డే. చాలా కష్టపడాల్సిందే. కొన్ని ప్రదేశాలలో అసలు రోడ్డే ఉండదు. ఇలాంటి ప్రదేశాలలో బైక్ రైడ్ అంటే కత్తి మీద స్వామి. నాకు లదక్, స్పితి వ్యాలీ మరియు దేశంలోని అనేక ప్రాంతాలలో ఆఫ్ రోడ్లో బైక్ రైడ్ చేయటం వలన కొంచెం తేలిగ్గా రైడ్ చేయగలిగాను. కానీ ఆఫ్ రోడ్లో బైక్ రైడ్ అనుభవం లేని వారు మాత్రం ఈ ప్రాంతంలో బైక్ నడపడం చాలా కష్టం. చెప్పండి, అటు ఇటే చెప్పాల్సింది. సరే ఇప్పుడు చెప్పండి ఇటు. సరే రానండి. రాంగ్ వెళ్ళింది మీరు, లక్కీగా వచ్చారు. అలా రానండి, అదే కరెక్ట్. అటు వద్దు, అటు డేంజర్. ఇటు ఎక్కండి, మూల మీద ఎక్కండి. అదే, అంతే అంతే, కరెక్టే. ఏమవుదు ఏమవుతుంది, దారుతు మా అయితే టైర్ వెనకద అంతే. ఏమవుదు, ఆగ వెంకట్. ఓకే, అంతే అంతే. చలికాలం ఎంటర్ అవ్వడంతో విశాఖ పాడేరు ఏజెన్సీల మంచు అందాలు ప్రకృతి ప్రేమికుల మనసు దోచేస్తున్నాయి. అందుకే నేను నవంబర్ 14 నుండి నవంబర్ 17 వరకు విశాఖ, ఒరిస్సా ఏజెన్సీ ప్రాంతాలలో వివిధ ప్రదేశాలను నా బైక్ మీద సందర్శించాను. వాటిలో కొన్ని ప్రదేశాలను చిన్న ట్రైలర్ రూపంలో వీటిని మీకు చూపిస్తున్నాను. మొత్తం అన్ని ప్రాంతాల వీడియోస్ను డీటెయిల్గా మీకు తరువాత చూపిస్తాను. మీకు తెలుసుగా, మన విశాఖ ఏజెన్సీలలో వివిధ ప్రాంతాలు ప్రకృతి అందాలకు నెలవని నవంబర్ నెల నుండి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతం ఎంతో మనోహరంగా అద్భుతమైన అందాలను సంతరించుకుని ప్రకృతి ప్రేమికులకు కన్నుల పండుగ చేస్తుంది. ఎంతో కష్టపడి, అంటే ఈ రోడ్డు దారిలో చిన్న చిన్న రాళ్ల మధ్య బైక్ రైడ్ చేయటం మరియు ఇంత లోపల, అంటే ఆధునిక సమాజానికి దూరంగా ఉన్న వైల్డ్ ఏరియాకి రావడంతో పాటు, మీకు తెలుసుగా విశాఖ ఏజెన్సీలో మారుమూల ప్రదేశాలను సందర్శించాలంటే పర్యాటకులు ఎందుకు భయపడతారు? పిట్టల బుర్ర లేదా తారాపు వాటర్ఫాల్, అంటే ఈ వాటర్ఫాల్ పిట్టల బుర్ర మరియు తారాపు అనే చిన్న తండాల మధ్య ఉంది. కాబట్టి ఈ వాటర్ఫాల్ను పిట్టల బుర్ర వాటర్ఫాల్ లేదా తారాపు వాటర్ఫాల్ అని పిలుస్తున్నారు. ఈ వాటర్ఫాల్ గురించి, ఇక్కడ ఉన్న ప్రకృతి అందాల గురించి చాలామందికి తెలియదు. నిజం చెప్పాలంటే విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే వారికే తెలియదు. విశాఖపట్నంలో ఉన్న మా ఫ్రెండ్ ద్వారా ఈ వాటర్ఫాల్ గురించిన వివరాలను తెలుసుకుని విజయవాడ నుండి 10 మంది ఫ్రెండ్స్తో బయలుదేరాను. ఇంత కష్టపడి వచ్చినందుకు ఈ వాటర్ఫాల్ని చూడగానే అర్థమైంది, మనం పడిన కష్టం ఈ వాటర్ఫాల్ ముందు చిన్నపోయింది. నిజం చెప్పాలంటే ఇలాంటి ప్రదేశంలో చూడాలంటే ఎంత రిస్క్ అయినా చేయవచ్చు. ఇంత అందమైన, ఇంత పెద్ద వాటర్ఫాల్ మన తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసినంత వరకు ఉండి ఉండవు. చుట్టూ పచ్చని కొండల మధ్య జలజల శబ్దం చేస్తూ పాల నొరగవలె స్వచ్ఛమైన ఔషధ గుణాలు కలిగిన ఈ జలపాతంలోని నీరు నా మనసుకు ఎంతో ఆనందాన్ని, హాయిని కలిగించి అప్పటి వరకు ఉన్న శారీరక మానసిక బడలిక ఒక్క క్షణంలో మటుమాయమైంది. ఈ వాటర్ఫాల్ గురించి పూర్తి వివరాలు, ఇక్కడికి ఎలా చేరుకోవాలన్న పూర్తి సమాచారం మరొక వీడియోలో వివరిస్తాను. ఈ వాటర్ఫాల్ను సుమారు 100 మీటర్ల దూరం నుంచి చూడాలి. ముందుకు వెళ్ళడం కుదరదు. 100 మీటర్ల దూరంలో ఉంటేనే జలపాతం నుండి వచ్చే నీటి తుంపర్లకు మనం పూర్తిగా తడిచిపోవాల్సిందే.
ఈ వాటర్ఫాల్ పైనుంచి కిందకి పడే ప్రాంతం చాలా లోతుగా, బండలన్నీ చాలా జారుడుగా ఉంటాయి. ఏమాత్రం కాలు జారినా వాటర్ఫాల్లో పడటం ఖాయం. చెప్పాలంటే ఇక్కడ ఉన్న మా గైడ్స్ అయిన ట్రైబల్స్ కూడా ఎప్పుడూ వాటర్ఫాల్లో దిగలేదని చెప్పారు. నేను సాహసం చేసి ఇక్కడ ఉన్న చిన్న తండాకు చెందిన మా గైడ్ సహాయంతో క్రిందకు దిగాను. నిజంగా ఈ ప్రదేశానికి అంటే క్రిందకి దిగటం అంటే ప్రాణాలతో చెలగాటమాడటమే. అందుకే మేము ఇద్దరం తప్ప మిగిలిన వారు ఎవరూ క్రిందకి దిగే సాహసం చేయలేదు. ఈ వాటర్ఫాల్ని చూద్దాం అనుకునే వాళ్ళు కూడా దయచేసి క్రిందకి దిగే సాహసం చేయవద్దు. వీళ్ళే మా గైడ్స్. వీళ్ళందరూ తరాబు అనే చిన్న తండాకు చెందిన యువకులు. వీళ్ళ సహాయంతో మేము పిట్టలబొరా అనే తండా నుండి ఈ వాటర్ఫాల్ దగ్గరకు నడిచి వచ్చాము. వీళ్ళ సహాయం లేకుంటే ఈ వాటర్ఫాల్కి రావడం చాలా కష్టం. ఈ వాటర్ఫాల్ని చూడాలి, ఈ ప్రాంతాలను సందర్శించాలి అనుకునే వారికి వీళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తాను. మీరు వీళ్లకు ఒకరోజు ముందే ఇక్కడికి వస్తాము అని చెబితే వాళ్ళు మీకు కావలసిన అన్ని సదుపాయాలు, అంటే తినడానికి కావలసిన ఫుడ్, రాత్రి మీరు తండాలో నిద్రపోవడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తారు. వీళ్ళకి ఫోన్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం రాత్రి 7 గంటల తర్వాతే ఫోన్ చేయండి. రాత్రి 7 గంటల తర్వాతే వాళ్ళు సిగ్నల్ వచ్చే పాయింట్లో ఉంటారు. వీళ్లను పూర్తిగా నమ్మవచ్చు, ఎందుకంటే ఇక్కడ గాలి, నీరు, వాతావరణం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో వీళ్ళ మనసులు కూడా అంత స్వచ్ఛంగా ఉండే ప్రకృతి బిడ్డలు. ఇతని పేరు వరుణ్. ఈ ప్రాంతంలో సందర్శించాలి అనే వాళ్లకు నాదొక చిన్న విజ్ఞప్తి. ఇతని పేరు మోహన్. వీళ్లకు వేసుకోవడానికి తగిన బట్టలు. ఇతని పేరు విజయ్. మిమ్మల్ని గైడ్ చేసినందుకు తగిన సహాయం చేయండి. ఇతని పేరు అభి. దయచేసి ఇక్కడ ఉన్న ప్రకృతిని, వీరి మనసులను పొల్యూట్ చేయవద్దు. ఇతని పేరు ఓసెప్. ఇతని పేరు మూర్తి. వీళ్ళందరూ తారాబు తండాకు చెందిన మన గైడ్స్. ఈ వాటరా? వాటర్ అవి స్నానం చేయటకే? అబ్బో ఇన్ని కాస్తారా? వీళ్ళందా ఇక్కడ మీ ఇంట్లో వాళ్ళేనా? ఎంతమంది ఉంటారండి ఇంట్లో? 10 మంది. ఒక ఇంట్లో ఉంటారా? ఈయనెవరు? మీ నాన్నగారు? మీ నాన్నగారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ ఒక ఇంట్లో ఉంటారు. వీళ్ళందరూ మీ పిల్లలే. ఇంకా మీకు ఎంతమంది పిల్లలు? 4 మగవాళ్ళు, ఆడపిల్లలు 2. 6? అన్నల తమ్ముళ్ళు? మొత్తం 10 మంది. ఇదేంటి సొరకాయ? ఇది 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 సొరకాయ పెంక. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పానుగా, డెస్టినేషన్ కన్నా జర్నీ బాగుంటుందని. ఇక్కడ ఉన్న ప్రకృతిని పూర్తిగా స్టడీ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియోలోని వివిధ ప్రాంతాలను ఒక ట్రైలర్గా మీకు చూపిస్తున్నాను. నా వీడియోస్లో హడావిడి, పరుగులు ఉండవు. పూర్తిగా ప్రకృతిలో మమేకమై అక్కడ ఉన్న గిరిజనుల సంగతులు, అంటే వాళ్ళ ఆచార వ్యవహారాలు,
జీవన విధానం, కుటుంబ వ్యవహారాలు, ఇక్కడ ఏమేమి పంటలు పండిస్తారు, వాటిని ఎక్కడికి తీసుకువెళ్ళి అమ్ముతారు, వీళ్ళు తమ తీరిక సమయంను ఎలా గడుపుతారు, ఏమేమి కూరగాయలు పండిస్తారు, వీరి త్రాగునీటి సదుపాయం ఎలా ఉంటుంది, ఈ ప్రాంతంలో ఏ ఏ చెట్లు పెరుగుతాయి, ఎన్ని రకాల పూలు పూస్తాయి, ఇవన్నీ ఒక డాక్యుమెంట్ చేసిన పూర్తి వీడియోను మీకు చూపిస్తాను. నా వీడియోస్ అన్నిటిలో ఎక్కువగా నేచర్నే చూపిస్తున్నాను, అందుకే ప్రకృతిని ఇష్టపడే వాళ్లే నా వీడియోస్ను లైక్ చేస్తున్నారు, మిగతా వారు అంత ఇష్టపడరు. అయినా పర్వాలేదు, మనం ఏమాత్రం హడావిడి హంగామా లేకుండా నేచర్ని స్టడీ చేద్దాం. ని పైన ఎందుకు కట్టేస్తున్నారు అలా హైట్ మీద? అలా పైన ఎందుకు కట్టేస్తున్నారు, కింద కట్టేయచ్చు. కింద నక్కలు సార్, నక్కలు వస్తాయా? అందుకనే పైన కట్టేస్తారా? తండాకు దారి తప్పి ఈ తండాకు వచ్చాము. ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారో చూడండి, ఇక్కడ సుమారు 14 ఇళ్ళు ఉన్నాయి. ఒకసారి వాళ్ళతో మాట్లాడి చూద్దాం. ఎవరండి ఇది? చాలా మంది పిల్లలు ఉన్నారు కదా. స్కూల్ ఎక్కడండి పిల్లలకి? స్కూల్ ఉందమ్మా ఇక్కడ. వెళ్తారా రోజు? ప్రస్తుతానికి COVID-19 కదా, కరోనా గురించి రావట్లేదా? లేకపోతే వెళ్తారు రోజు? ఈ ఇంటి ముందే మేము టెంట్లు వేసుకున్నాము. మన ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు, మీరు ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడ పడుకుంటారు, ఎలా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారని. ఈ వీడియోలో ఫారెస్ట్లో మా లైఫ్ స్టైల్ చూడండి. ఈ చివరి టెంట్ నాది. ఈ టెంట్లో స్లీపింగ్ బ్యాగ్లో పడుకుంటాను. నా స్లీపింగ్ బ్యాగ్ -10 డిగ్రీల వరకు ఎటువంటి చలి లేకుండా వెచ్చగా హాయిగా నిద్రపోవచ్చు. టెంట్లు వేసుకున్న తర్వాత వంట చేయటం మొదలుపెట్టాము. తెల్లవారిన తర్వాత నేను చుట్టుపక్కల ప్రాంతాలను స్టడీ చేయటం మొదలుపెట్టాను. ఇది సోయాబీన్స్. కాయలు చూడండి ఎంత బాగా కాసిందో. అరటి చెట్టు. టమోటా మొక్కలు. పచ్చిమిరపకాయ తోట.
వంకాయ మొక్కలు. పసుపు తోట. బొప్పాయి చెట్టు. టొబాకో తోట. బీన్స్. గుమ్మడికాయ మొక్కలు. గోంగూర మొక్కలు. ఇలా అనేక రకాలైన పంటలను పండించి ఇక్కడికి దగ్గరలో ఉన్న బూసుపుట్టు అనే మార్కెట్కు తీసుకువస్తారు. వీరి పంటలను మార్కెట్కు తీసుకురావడానికి గుర్రాలను వాహనాలుగా వాడతారు. అది గడ్డే దాంట్లో దాంట్లో ఏమండి దుప్పలా శ్యామ దుప్పలా చేదుంప అంటే ఏంటో అర్థం చేదుంప. ఇదే బూసుపుట్టు మార్కెట్. ఇక్కడ వారానికి ఒక్కసారి అంటే మంగళవారం సంత జరుగుతుంది. ఆ రోజు ఈ చుట్టుపక్కలకు చెందిన తండాల నుంచి వచ్చిన ట్రైబల్స్ వారికి కావాల్సినవి కొనుక్కొని వారి దగ్గర ఉన్న ఉత్పత్తులను అమ్ముకుంటారు. ఇక్కడ ఉన్న గిరిజనులతో కొంతసేపు మాట్లాడి వారి వారి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నువ్వు వచ్చేసావు లేదు అక్కడ యూట్యూబ్లోకి ఫేమస్ అయిపోతావు పెట్టేస్తున్నాను. మీ ఇల్లు ఎక్కడన్నా దగ్గరేనా మీ ఇల్లు? ఇది సెంటరా మీకు? కానీ అక్కడ నాలుగు ఇల్లు అక్కడ నాలుగు ఇల్లు తక్కువ తక్కువ ఉంటాయి ఒకేసారి కాకుండా. మీది ఇక్కడేనా? చదువుకున్నారు మీరు? సరే చదువుకున్నారుగా. అంటే వీళ్ళందరికైనా తేడా కనిపిస్తున్నారు. కొంచెం చదువుకున్న వాళ్ళకి మిల్లే అందుకనే అడిగాను కదా. ఏం చేస్తారు ఇక్కడ అసలు? ఇప్పుడు జనాలు ఏం చేస్తారు పనులు వీళ్ళు? వ్యవసాయం తర్వాత వ్యాపారం. వ్యాపారం వ్యాపారం అంటే? అంటే కూరగాయలు తర్వాత పండిస్తారా? కూరగాయలు ఏమన్నా వ్యవసాయం అంటే వరి వేస్తారా? వరి అలసి కందులు వేస్తారా? అని వేస్తారు. సంత పెద్దది కదా, పెద్ద సంతలే ఉంది కదా, చాలా పాకలు ఉన్నాయి ఇక్కడ కదా. పెద్దది అంటే ఎవరు వస్తారో? చుట్టుపక్కల వాళ్ళు అందరు వస్తారు ఇక్కడ. పెద్దబాయిల నుంచి కూడా వస్తారా? అబ్బా పెద్ద సంత అయితే అయ్యో మంగళవారం వస్తే బాగుండేది మేము చూసేవాళ్ళం. అవునవును. ఏ టైం బిగిన్ అవుతుంది సొంత ఇక్కడ? ఉదయం 10 గంటల నుంచి అవుతుంది సొంత. సాయంత్రం వరకు ఉంటుందా? అబ్బో ఇక్కడ ఏం అమ్ముతారు? కూరగాయలు అన్నీ ఉంటాయా? మార్కెట్ అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఇక్కడ లోపల నుంచి ఎక్కడో వాళ్ళు కూడా వస్తారు కదా, బాగా లోపల ఉండే ఊళ్ళోళ్ళు కూడా.
ఇక్కడ మామూలుగా పని చేసుకుని ఖాళీ ఉంటారు ఈవినింగ్ టైమ్. మరి కరెంట్ ఉండదు మీ ఇంట్లో? ఉంటుందా? కరెంట్ ఉందా? టీవీ చూస్తారుగా, టైం పాస్ బాగుంటుంది. అయితే మేము లేదు, ఏమి అందుబాటులో ఉండమనుకుంటున్నాము. కరెంట్ అయితే సుమారు 6-7 సంవత్సరం పైగా ఉండదు. సరే, మరి రోడ్డుకి పాడేరు వెళ్ళాలంటే ఇలా వెళ్ళాల్సిందని మేము వచ్చింది. ఇదోరే, మరి చాలా కష్టం కదా అది. వెళ్తారా రోజు? వెళ్తారా ఇప్పుడు అన్నానా? వెళ్ళరు, పెద్దగా అయితే వెళ్ళరు కదా, అన్నీ ఇక్కడే దొరుకుతాయి. స్కూల్ ఎక్కడ మీ పిల్లలు స్కూల్ ఎక్కడ చదువుతారు? స్కూల్ ఉందా? టీచర్ వస్తారా? ఇద్దరు. హై స్కూల్ ఉందా? అంటే మీ మీ పిల్లలనేనా, వేరే వాళ్ళు కూడా వస్తారా? హాస్టల్ కూడా ఉందా? అది దాంట్లోనే ఉంటారా పిల్లలు? ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. ఇద్దరు ఇద్దరు మాస్టర్లు ఉంటారు. 16 మంది? అమ్మో, పిల్లలు ఎంతమంది వస్తారు? పిల్లలు ఇక్కడ ప్రెసెంట్ అయితే 300 మంది ఉన్నారు. అప్పుడు పెద్దదిగా అయితే వాళ్ళు స్కూల్ ఉంటే మొత్తం తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళు ఇక్కడ. మీ పేరు ఏంటండి? మీ పేరు ధనుర్జయ్. ధనుర్జయ్ ధనుంజయ్. మీ పేరు కృష్ణ. కృష్ణన్? కృష్ణ. కృష్ణ. మీదండి? సోనియా. సోనియా. సోనియానా? పెద్దోళ్ళ పేర్లు అలా ఉంటాయా సోనియా? ఇప్పుడు ఇప్పుడు మార్చారు కదా పిల్లల పేర్లు. మీ పేరు ఏంటి చెప్పండి? వాసు. మీ పేరు బాగున్నది. మా మీది డేవిడ్. ఓకే, మీదండి? కామేశ్వరు. అన్ని ఎన్న పేర్లు, ఆయన పేరే వినలేదు. ఏంటి, ఎక్కడ బయలుదేరారు? ఆదివారం సంత. వెళ్తున్నారు ఇప్పుడు? ఇన్ని కొన్నారండి, మరి అమ్ముకొచ్చారు? అమ్ముతాం సార్. ఇది అవి మిగిలినాయి ఇంకా, ఇప్పుడు కొనేసి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు అమ్ముతాం. ఇది మంగళవారం పూట అమ్ముతారు. ఓహో, ఇక్కడ అమ్ముతారా? అక్కడ కొని ఇక్కడ అమ్ముతున్నారా? ఒరిస్సా దగ్గరేనా? నడిచేళ్ళారు అందరు? రూట్ లేదు కదా, అలాగైతే రూట్ లేదు. ఇప్పుడు పొద్దున ఇప్పుడు వచ్చారా? సరే. ఓకే సరే అండి. ఈయన పేరేంటి? మీ ఊరేనైనా? నీ పేరేంటి? రామచందర్. రామచందర్. రామ్ రామచందర్. రామచందరా, తిరగదు సార్ పేరు బాగుందా? ఏంటి గొడ్లు ఇప్పుడు చేతిలో గొడ్లు ఉంటుంది? ఏంటి కరాల దుకాకి వెళ్దాం. కరాల దుకాకి సార్? కరాలకా? పని చేయాలి చలికి. చలికి 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 ఆగి కాపాసి పెట్టడం. కట్లే కొడతారు ఇక. ఇదే పని? పిల్లలు పెళ్ళి అయిందా? పెళ్ళి కావాలి. ఇక్కడే ఉంటారా? మీరు ఎక్కడ? అవతల ఉందా? మీ పిల్లలు ఏం చదువుతారు? పిల్లలు ఇద్దరు. పెద్దోళ్ళే కదా? పెద్దవాళ్ళే. పెళ్ళి అయిపోయింది, ఇద్దరికి అయిపోయింది. తెల్లవారిన తర్వాత మా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ మొదలైంది. తీసుకుంటుంది అమ్మో.
షార్ట్ కట్లు అన్ని బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మా సామాన్లను ప్యాక్ చేసుకోవడం స్టార్ట్ చేశాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియో అయిన వంజంగి, మేఘాల కొండ, పిట్టల బొర్ర లేదా తారపు వాటర్ఫాల్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.